హలో, ఎవరు? ఓ రఘు, నువ్వా? ఏమిట్రా విశేషాలు? కూతురు మీద మెంగబెట్టుకోలేదు కదా? రే, ఆడపిల్ల అత్తవారింట్లో ఎంత హాయిగా ఉన్నా కన్నవారి అంతరాంతరాల్లో ఏదో కొంత బెంగ పీగుతూనే ఉంటుందిరా. నేనెక్కడున్నా నా ప్రాణాలన్నీ రాజీ మీద ఉంటాయిరా. తెలుసులేరా, తెలుసు. నాకు కూడా రంజితరాడి కూతురు ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మా అందరిలోనూ పూర్తిగా కలిసిపోయిందిరా. ఎంత చల్లని మాట చెప్పావురా, అలా ఉండాలనేగా నేను కోరుకునేది. నీ కూతురంటే నీకు పంచప్రాణాలని నాకు తెలుసులేరా. అయినా రంజితని ఇంకా 4 రోజుల పాటు ఇక్కడే ఉండమని అడుగుదామనుకుంటుంటే తనంతటా తానే 10 రోజులు ఉంటానంటుంది. నిజంగానా? అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నాను కనుకనే సంతోషంగా చెప్తున్నాను. రాజీ, నీతోనూ చెల్లాయితోనూ అంత బాగా కలిసిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇవాళ కాకపోతే రేపటి నుంచి అనేది మీ ఇంట్లో ఉండాల్సిందేగా. రంజిత అబ్బాయితో కలిసి ఇప్పుడే బజార్కు వెళ్ళిందిరా. అలాగే, ఓకే. చూడమ్మా, నిన్ను ఎదుట పెట్టుకుని మీ నాన్నతో అబద్ధం చెప్పి నీ మనసు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించమ్మా. అంకుల్, నా గుండెల్ని పిండుతున్న బాధ భయం నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా. రేపే అభిలాషం డిశ్చార్జ్ చేస్తున్నా. తెలుసు, అభిలాష్ ఇంటికి వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. అదేమిటమ్మా, అభి ఆరోగ్యం కోసం ఆరాటంతో ఇంతవరకు ఉన్నదానివి, వాడొచ్చేసరికి వెళ్ళిపోవడం ఏమిటి? అవునమ్మా, వాడి ఒంటికి తగిలిన గాయాలు నయమైనా మనసుకు తగిలిన గాయాలు ఇప్పట్లో నయమయ్యట్లేవమ్మా. ఆయన మానసికంగా కురిపడాలంటే నేను ఇక్కడ ఉండటం క్షేమం కాదు. కాదమ్మా, రాధిక పోయిందనే దుఃఖంతో జరిగిన అనర్థానికి మేమే కారకులమని మమ్మల్ని శంకిస్తున్నాడు అభిలాష్. ఈ పరిస్థితుల్లో వాణ్ణి నమ్మించి ఓదార్చి దగ్గరికి తీసుకునే శక్తి మాకు లేదమ్మా. అందుకే స్నేహితురాలుగా చేయూతనిచ్చి వాణ్ణి మళ్ళీ మనిషిగా చేసే భారం నీ మీద పెడుతున్నా. కాదనకమ్మా. తాళం నా దగ్గర ఉంది, తలుపు తీసింది. దొంగలు ఏమన్నా పడ్డారా? నువ్వా? లోపల రావడం తాళంలా వచ్చింది? తాళం బద్దలు కొట్టి లోపలికి వచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది నీకు? నీ హృదయాన్ని తెరుచుకుని లోపలికి రావడం కంటే నీ తలుపులు తెరుచుకుని లోపలికి రావడం ఈజీ అనిపించింది, వచ్చేసాను. ఇవన్నీ ఏమిటి? ఇదేమో విషం సీసా, ఇది కత్తి, ఇది ఉరితాడు. వీటిల్లో ఏది ఉపయోగిస్తే తొందరగా ప్రాణాలు పోతాయో నేను అడగడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి వీటితో నాకు పెద్దగా టచ్ లేదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈ రోజుల్లో విషయం అంటే పూర్తిగా కల్తీయే, లాభం లేదు. ఈ కత్తికి అసలు పదనే లేదు, అసలు ప్రయోజనం లేదు. ఈ తాడు మరీ సన్నగా ఉంది, దీంతో ఉరేసుకుంటే ఉడత కూడా చావదు. అందుకని నువ్వు పనిచేస్తే బాగుంటుందేమో. ఈ విషయం తాగేసి ఈ కత్తితో పొడుచుకుని ఈ తాడుతో ఉరేసుకుంటే 10 నిమిషాలు ఆలస్యమైనా ప్రాణం హాయిగా సులభంగా పోతుంది. అయినా ఇవన్నీ ఎవరి కోసం తెచ్చేట్టు? నా కోసమే. ఆత్మహత్య చేసుకుందాం అని సింగిల్ పేమెంట్ ఇచ్చి ఈ సామాన్లనే కొనేశాను. పోలీసులకి నీ అడ్రస్ ఇచ్చి ఉత్తరం కూడా రాశాను. పోలీసులు నా అడ్రస్ ఇచ్చావా? అంతేకాదు, నా చావుకి నువ్వే కారణం అని ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి మరీ రాశాను. వచ్చేసారు. చంద్రం అంటే ఎవరండి? నేనేనండి. 6:30 గంటలకల్లా ఆత్మహత్య చేసుకుంటా లెటర్ రాసి ఇంకా చాలదండి. మమ్మల్ని ఇంత దగా చేస్తావా? వెంటనే చచ్చిపో. ఏమండి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని కాపాడావు కానీ చావని బెదిరిస్తారేంటి? మాస్టర్, అసలు మీతోటే పని ఉండి వచ్చాను. నాతోటి పని ఏమిటండి? ఈవిడ ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఈవిడ ఇంకా ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి మీ ఇద్దరితో పనిపడింది. ఇద్దరు పనులు చేసుకోవాలి. అదేం కుదరదు. మీ చావు మిమ్మల్ని చావనిస్తామనుకున్నారా? మిమ్మల్ని శిక్షిస్తాం, జైల్లో పారేస్తాం. ఏ తొందరపడే ఉత్తరం రాసింది కానీ ఆవిడ ఇప్పుడు చావదండి. అలా వదిలేస్తామండి. అసలే నెల అక్కడ రోజులు కలెక్షన్ లేక ఇబ్బంది పడిపోతుంటాను. ఓ, అదే విషయం. అయితే ఇది ఉంటుంది, ఇది ఆవిడ కేసుకు సరిపోతుంది. మరి మీ మాట ఏమిటి? ఇదే లాస్ట్ సూచన, లేకపోతే మిమ్మల్ని ఉంచుకోవాల్సి వస్తుంది. రండి, ఆ ఉత్తరం ఏమండి? అది కది ప్రేమికులు అంటే అలా ఉండాలి. క్యారీ ఆన్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఇవాళ మిమ్మల్ని 40 రూపాయలు ఆదాం. ఆవుదం గురించి తప్ప మన ప్రేమ గురించి ఆలోచించవా చంద్రం? ఆలోచిస్తా ఆలోచిస్తా. ముందు నువ్వు గెట్ అవుట్.